చేయాల్సిన అవసరం వచ్చి నాలుగు తొలగిన పోరాటం జరిపినటువంటి పెద్దలు ఆరు సార్లు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు నెంబర్ టూ స్థానంలో అటు ఆర్థిక మంత్రిగా ఇటు ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో బస్సు పోయాలు ఆగితే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన కాదని చెప్పి నమ్మి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులందరినీ చైతన్యవంతుల్ని చేసి ఉద్యమ పోరాట స్ఫూర్తిని నడిపినటువంటి ఆర్టీసీ కార్మిక సంఘ సోదరుడు మిత్రుడు అశ్వత్థామరెడ్డి గారు చివరిలో ఉన్నారు. వారి తర్వాత ఉన్నది శ్రీమతి గంధ్ర నళిని గారు, కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకురాలిగా పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో తర్వాత వివిధ పార్టీల్లో మా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి వారు. ఇంకొక ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారు కూడా డేవన్ నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అల్పెరుగని పోరాటం జరిపినటువంటి వ్యక్తి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి సోదరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ సోదరి తులా ఉమ్మగారు, అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీ ట్రైబల్ జేఏసీ నాయకుడు మిత్రుడు నెహ్రూ నాయక్ గారు వేదిక మీద ఉన్నటువంటి వారు, నేను రఘునందన్ రావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మిత్రులు సురేష్ యాదవ్ గారు, ఇతర మిత్రులందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి గౌరవనీయులు మీకు అందరికీ సుపరిచితులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, నేను రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ సభ్యుడిని. సో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఢిల్లీ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఎవరి గొంతైనా మాట్లాడితే ఆ గొంతును నొక్కేసేటువంటి విధానాలు, మీడియా నుంచి ప్రతిపక్ష నాయకుల దాకా సొంత పార్టీ నాయకుల దాకా రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి భాగ్యనగరం ఇంతకాలం వేదికగా నడిచింది. ఆ వేదికని భాగ్యనగరం నుంచి ఈరోజు దేశ రాజధానికి మలిసినటువంటి పెద్దలు, ఈరోజు గౌరవనీయులు నడ్డా గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.